సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక భర్తృహరి శ్లోకాన్ని తెలుసుకుందాము. ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః సతాం కేనోద్దిష్టం విషమమసి ధారావ్రతమిదం. సత్పురుషులు సజ్జనులు ఎవరు ఉపదేశిస్తే ఎక్కడ నేర్చుకొని దివ్యమైన గుణాలతో విలసిల్లుతూ ఉంటారు. ఎలా ఈ ఉత్తమ లక్షణాలు వారికి అబ్బుతాయి అని కవి ఆశ్చర్యపోతున్నాడు. వారు ఈ లోకంలో మనతో పాటే మనలాగానే పుట్టి మానవ శరీరం కలిగి ఉన్నప్పటికీ వారి ప్రవర్తన దేవతలను గుర్తుకు తెస్తుంది. వారు భూలోక దేవతల్లాగా ఉంటారు. ఏ దానము చేసినా, త్యాగము చేసినా, సేవ చేసినా, సహాయం చేసినా ఎవరికీ తెలియనియరు, చెప్పుకోరు, చాటింపు వేసుకోరు, గొప్పలు చెప్పరు, రహస్యంగా చేసి మరిచిపోతారు. మేము చేశాము అని ఎక్కడా వారు చెప్పరు. వారింటికి ఎవరైనా వస్తే ఎంతో ఉత్సాహంగా, ఆదరంగా, సంతోషంగా ఎదుర్కొని సాదరంగా తోడుకొని ఎన్నో మర్యాదలు చేస్తారు. అంత గొప్పవారైనా వారు ప్రతి మనిషిలో గొప్పతనాన్నే చూస్తారు. అల్పుడిని కూడా అధికంగా ఆదరిస్తారు, మర్యాదలు చేస్తారు, మంచి చేస్తారు, ప్రియాన్ని ఆచరిస్తారు, కానీ మౌనంగా ఉంటారు, ఒక్క మాట కూడా చెప్పరు, బయటపడరు. అలాగే ఎవరైనా ఆవగింజంత సహాయం చేసినా వారి గురించి సభల్లో, సమావేశాల్లో 10 మందిలో ఎంతో గొప్పగా పొగుడుతూ ఉంటారు, ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. చిన్నపాటి ఉపకారాన్ని కూడా జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. వైభవాలు, సంపదలు, అధికారాలు కలిగినప్పుడు గర్వం అనేది లేకుండా ఉంటారు. మెడిసిపాటు కాకడా పెట్టి వెతికినా వారిలో కనిపించరు. అత్యంత వినయము, విధేయత వారిలో ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక ఇతరుల గురించి చాడీలు, నిందలు, తప్పుడు మాటలు, కారుకూతలు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు చెప్పరు. మంచి తప్ప ఇతరుల చెడు గురించి ఒక్క మాట కూడా వారి నోటి నుండి రాదు. సజ్జనులు, సత్పురుషులు, మహాత్ముల యొక్క ఈ ప్రవర్తనకు ఏది కారణం? కత్తి మీది సాములాగా ఈ లోకంలో సామాన్యులతో ఉంటూనే వారు సామాన్యంగా, అసామాన్యంగా ఎలా ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ విషమమైన వ్రతం వారికి ఎలా సిద్ధించింది? ఎవరు ఉపదేశించారు? ఎక్కడ చదువుకున్నారు, నేర్చుకున్నారు అని మనమంతా ఆశ్చర్యపోవలసిందే. నేర్పితే వచ్చేవి కావు సల్లక్షణాలు, నేర్పకుంటే ఆగేవి కాదు దుర్లక్షణాలు. ఇవన్నీ అనేక జన్మల సాధనతో, సంస్కారంతో మనిషికి లభిస్తూ ఉంటాయి. కనుక ఒక మహాపురుషుడు పుట్టాలంటే కొన్ని తరాలు గడిచిపోవాలి. కొన్ని లక్షల కోట్ల మందిలో ఒక్కడు పుడతాడు. ఎంతో పుణ్యం కుప్పలు కుప్పలుగా జమైతే కానీ మహాత్ముల జన్మ కలుగదు. అందుకే నూటికో కోటికో ఎప్పుడో ఎక్కడో అటువంటి సజ్జనులు పుడతారు. సమాజాన్ని
లోకాన్ని ఉద్ధరిస్తారు, ఆదర్శంగా నిలుస్తారు, తమ కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. కీర్తి, కాంత, కనకం ఏవి ఆశించరు అటువంటి దివ్యాత్మలు. కనుక అటువంటి దివ్యాత్మలకు రంగభూమి, కార్యక్షేత్రం ఈ ధర్మక్షేత్రం భారతదేశం. ఎందుకంటే ఇక్కడ వైదిక సంస్కారాలు, వేద ఘోషలు, అష్టాంగ యోగము, దేవభాష సంస్కృతము, మహర్షుల మార్గదర్శనము పుష్కలంగా ఉండేవి. కాబట్టి అన్ని రంగాలలో, అన్ని కులాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని కాలాలలో మహాత్ములు, సజ్జనులు ఉద్భవించారు. ఆంగ్లేయులు, విదేశీయులు కాలు పెట్టిన తర్వాత ఆ దివ్య వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా దివ్యాత్మల రాకడ తగ్గిపోయింది. ఈనాడు పేరుకే భారతీయులం, 90% విదేశీ పద్ధతులే అవలంబిస్తున్నాము. అందుకే మహాత్ముల రాకడ తగ్గిపోయింది, మనము వెతకవలసి వస్తుంది. మళ్ళీ వైదిక సంస్కారాలు, ఆదర్శ గృహస్థ జీవనము కొనసాగితే మహాత్ముల సంభవము అసంభవము కాదు. అటువంటి పరిస్థితులను మనమంతా కల్పించాలి, అందుకు అందరూ నడుం కట్టాలి. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.